अंदर की जय भीम नेन राजेश महासेन वेलकम टू महासेन मीडिया धर्मान प्रसाद राव गारी कोडुकु अंटे कोन्नि चोट्ल वारसुलु रावडं करेक्ट अनिपिस्तदि इक इलांटि वाळ्ळनि चूसिनप्पुडु इंदुके एलागंद वारसत्वान्नि व्यतिरेकिस्तारो जनालु अंदरू अनिपिस्तदंडि धर्मान प्रसाद राव गारी कोडुकु कोन्नि चिलक पलुकुलु पलिकाडु दानि गुरिंचि डिस्कस् चेद्दां ధర్మాన రామ్ మనోహర్ నాయుడు అంటే ధర్మాన ప్రసాద్ రావు గారు అబ్బాయి అనుకుంటా. పాపం అతని ఫీల్డ్ పొలిటికల్ కాదు, ఇతనికి మాట్లాడటం రాదు. ఇప్పుడు జరుగుతున్న విషయాల మీద అవగాహన లేదు. అయినా కూడా ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ ఇప్పించాలి కదా, మరి కొడుకు అర్హత లేకపోయినా అతను ఇమీడియట్గా అందులో ఎక్కేయాలి ధర్మాన ప్రసాద్ రావు గారికి. అయితే ఆయన పాండిత్యం ఆయన ఒకసారి ప్రదర్శించడం అని ముందు ఒకసారి మీరు కూడా వినండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇష్టం లేకపోతే, ధర్మాన ప్రసాద రావు గారి పరిపాలనకి ఇష్టం లేకపోతే చెప్పండి, ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి పథకాలు వస్తున్నాయో దయచేసి ఆ పథకాలు వెనక్కిచ్చేయమని సభాముఖంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. పథకం ఇచ్చి ఏం తప్పలేదు, మీకు నచ్చ అసలు ఎంత తెలివైనడు చూసారా, అసలు ఎలాంటి ఆయుధం సంధించాడు చూసా, ఇరుకులు పెట్టాడండి ప్రజలందరినీ. మీకు నచ్చపోతే తీసుకుని పథకాలు వెనక్కి ఇచ్చేయండి అంట. ఏం పేరు బాబు నీ పేరు? రామ్ మనోహర్ నాయుడు. రామ్ మనోహర్ నాయుడు పనిచేద్దాం, నిజమే నువ్వు అన్నది. ఈ గవర్నమెంట్ అంటే మాకు నచ్చట్లేదు, నువ్వు అన్నట్టు నువ్వు అడిగిన సంక్షేమ పథకాలు వెనక్కి ఇచ్చేద్దాం. కాకపోతే మేము కొన్న ప్రతి దాని మీద ట్యాక్స్ అని చెప్పి ఈ వైసీపీ గవర్నమెంట్ దొబ్బుతుంది కదా. ఇది మేము అగ్గిపుల్ల కొన్నా అగ్గి పెట్టుకున్నా ట్యాక్స్, సబ్బు బిళ్ళ కొన్నా ట్యాక్స్, పెట్రోల్ కొట్టించినా ట్యాక్స్, లేదా గ్యాస్ కొన్నా ట్యాక్స్, ఏది కొన్నా ట్యాక్స్ రూపంలో ఈ గవర్నమెంట్కి వెళ్తుంది కదా. ఈ వైసీపీ దగ్గర తప్ప ఇంటి ట్యాక్స్ ఏది, ఈ పన్నులన్నీ కడుతున్నాం కదా స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళే పన్నులు, ఈ పన్నులన్నీ వైసీపీ దగ్గర తప్ప మిగతా పార్టీ వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోకుండా మీరు పరిపాలించి మీ దమ్మెడ చూపించండి. మీరు పరిపాలించగలుగుతారేమో చూడండి. నువ్వు మీ నాన్న, మీ నాన్నకు బాస్ అయిన జగన్ అన్న, మీరందరూ మీ పార్టీ వాళ్ళ దగ్గర తప్ప మిగతా ఎవరి దగ్గర కూడా ట్యాక్సులు తీసుకోకుండా మీరే పౌరుషంగా మీరు పరిపాలించి చూపించండి. ఏ వద్దా, వేరే పార్టీ వాళ్ళ ట్యాక్సులు మాకెందుకు, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరర్ ఎంత రేటు పెట్టాడో అంత ఇద్దాం, గవర్నమెంట్కి కావాల్సిన ట్యాక్స్ మనం ఏం తీసుకోవద్దు. ఎందుకంటే వేరే పార్టీ వాళ్ళు కదా వాళ్ళు, వాళ్ళు కట్టే ట్యాక్స్ మీద అది మనం ముష్టిగా వాడుకుని ఆ ముష్టి మీద మనం ఎందుకు బతకాలి. కాబట్టి వైసీపీ వాళ్ళు తప్ప మిగతా ఆల్ పార్టీస్కి ట్యాక్స్ ఫ్రీ, మీ దగ్గర మేమేం ట్యాక్సులు తీసుకో అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం దమ్ముంటే ఎవడబ్బ సొమ్ము ఎవడెత్తున్నాడరా, ఎవడబ్బ సొమ్ము నీ అబ్బ సొమ్ము తెచ్చేస్తున్నావా మనోహర్ నాయుడు, మీ అబ్బ సొమ్ము తెచ్చిస్తున్నావా లేకపోతే ధర్మాన ప్రసాద్ రావు వాళ్ళ అబ్బ సొమ్ము తెచ్చిస్తున్నాడా, ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేలా, ఎవడబ్బ సొమ్ము అని ఇచ్చేయాలి. మేము కట్టిన ట్యాక్సుల్లో మాకు పదో పరకో ఇస్తూ మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు అయితే మీరు తీసుకోకండి అని అసలు ఎక్కడి నుంచి వస్తున్నారా మీరంతా, ఏ స్కూల్లో చదువుకున్నారా బాబు మీరు, సిగ్గు సర్వలేదు, మాట్లాడటంలో లాజిక్ తెలియదు, గొప్పోడు తెలియలే మీ నాన్నకి చాలా పైకి తీసుకెళ్తావు, మీ నాన్న కీర్తి ప్రతిష్టలు నువ్వు. మా డబ్బులు మాకు ఇత్తు ఏదో ఉద్ధరించేస్తున్నట్టు జనాల్ని,